హలో అందరికి, ఈరోజు నేనైతే పార్టీకి వెళ్తున్నా. మా ఫ్రెండ్ ఐఫోన్ తీసుకున్నాడు, సో మా బ్యాచ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు అనమాట. సో పార్టీకి సో మేమైతే ఇప్పుడు మా ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో అక్కడ బస్ స్టాండ్లో వాళ్ళని పిక్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయిపోతాము. పార్టీకి వెళ్తున్నాము. చింటు ఐఫోన్ బర్త్డే, ఐఫోన్ కొన్నాడు, సో పార్టీకి వెళ్తున్నాం. ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు మేము కలిసి మొత్తం 5 మెంబర్స్ వెళ్ళిపోయి పార్టీ చేసేసుకుంటాం. సో మేము ఈరోజు వెళ్ళేది అనీసాస్కి అనమాట. సో అది వచ్చేసి న్యూ క్యాజిల్లో ఉంది, అక్కడ దిగాము. ఇదే బస్ స్టాప్. ఈయన సిద్ధాన్ని అనమాట, కొత్తగా గడ్డం స్టైల్ పెట్టాడు, అస్సలు బాగాలేదు చూడండి. ఇంకా ఈడే మా ఫ్రెండ్ చింటూ అనమాట, ఐఫోన్ కొన్నాడు. సో ఇప్పుడు ఐఫోన్ కొన్నందుకు మేము పార్టీ అడిగాము, పక్క ఇవ్వాలి అని. సో అందుకే తీసుకెళ్తున్నాడు. పెద్దదనమాట ఇది న్యూ క్యాజిల్ బస్ స్టాప్, అన్ని మాల్ లెక్క ఉంటాయి. మేమైతే బయటకు వచ్చేసాము ఇప్పుడు. చూడండి మా ఫ్రెండ్స్ ఎంత మంచోళ్ళు అంటే, నా బ్యాగ్ కూడా పట్టుకొని మోస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరు చాలా చాలా మంచోళ్ళు అనమాట, నన్నైతే బాగా కేర్ చేస్తారు, బాగా అర్థం చేసుకుంటారు. సౌమ్య తిన్న బెస్ట్ ఫ్రెండ్, ముందెళ్తున్న బ్లాక్ వెటర్ అతను మా సౌమ్య వాళ్ళ హస్బెండ్ అన్నయ్య అవుతాడు అనమాట నాకు. ఎందుకో మరి పరిగెట్టేస్తున్నాడు సిద్ధన్న, సిగ్నల్ పడితే మళ్ళా పోయిద్ది కదా అన్న, మళ్ళీ వస్తుంది కదా అన్న, హ్యాక్ అవుతుంది. కానీ అందరికి ఫుల్ ఆకలి వేస్తుంది అవునా? We are waiting for eating. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము నడుచుకుంటా, ఇంకొక 5 మినిట్స్ లో ఉంటాం అన్నమాట. చేసాము, చూసుకొని చూసుకోండి, దిగండి. ఇదే అనిసాస్ అనమాట బఫే. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి, ప్రతి మంత్కి ఒక్కసారైనా వస్తూ ఉంటాను నేను. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటి అంటే అన్ని వెరైటీస్ ఐటమ్స్ ఉంటాయి, సో ఏదైనా తినొచ్చు అని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటాము. ఫుడ్ కూడా చాలా నచ్చుతుంది నాకు, మరీ మన స్టైల్లో ఉండదు కానీ తినొచ్చు చాలా. వెళ్ళగానే ఫస్ట్ అనమాట మనం అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో కూర్చుంటాము, వాళ్ళు వచ్చేసి మనకి సీట్ ఏ సీట్ కావాలి ఎంత మంది అనేది తీసుకొని మనకి సీట్ అలాట్ చేస్తారనమాట. చాలా చాలా రష్ గా ఉంటుంది, ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఇక వీకెండ్స్ అయితే చెప్పక్కర్లేదు. మాకైతే కొంచెం సేపు కూర్చున్న వెంటనే సీట్ అయితే దొరికింది, సో టేబుల్ అలాట్ చేస్తారు, కొంచెంసేపు మాత్రమే కూర్చున్నాము. మళ్ళా మా ఫ్రెండ్ నవీన్ ఒక్కళ్ళు వచ్చేది ఉంది అనమాట, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాడు అనగానే అప్పటికే ఆకలి అవుతుంది. సో మేమైతే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఇలా ఉంటాయి ప్లేట్స్, అవి తీసుకొని మనకు కావాల్సింది మనమే పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటా కాబట్టి నాకు ఏమేమి నచ్చుతాయో అవి మాత్రమే తింటాను, వేరేవేం తిననమాట. నాకు ఫస్ట్ క్రీమీ పాస్తా చాలా చాలా ఇష్టం ఇక్కడ, అది పెట్టేసుకుంటాను ఫస్ట్. తర్వాత ఫిష్, అపోలో ఫిష్ ఉంటుంది ఇక్కడ, ఆ ఫిష్ ఇష్టం నాకు, అది కూడా పెట్టుకుంటాను. ఇవన్నీ ఏం తినను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఓన్లీ నచ్చినవి ఏంటో అవి మాత్రమే తీసుకొని తిన్నాను. మనకి ఎవరికైనా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలన్నా ఇక్కడ తీసుకొచ్చేస్తే సరిపోతుంది. చాలా ఐటమ్స్, ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే చెప్పక్కర్లేదు. వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, స్టార్టర్స్, బిర్యానీ, ఇలా చాలా ఉంటాయి అసలు. సో నాకు నచ్చినవి మా ఫ్రెండ్స్తో కూడా టేస్ట్ చేయించాను. ఇదే ఫిష్ ఫ్రై లాగా అనమాట, చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. సో అందరం అవి కొంచెం అయితే వేసుకున్నాము ప్లేట్లో. ఇది వచ్చేసి ల్యాంబ్ నెక్స్ట్ వేసుకునేది, సో ఆ ల్యాంబ్ కూడా చాలా బాగుంటది. కావాల్సిన అన్ని అయితే ఫస్ట్ అవి కొంచెం వేసుకొని తినడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా వాళ్ళ ప్లేట్ చూడండి, అన్ని వేసుకున్నారు, స్ప్రింగ్ రోల్స్ అని చెప్పేసి. వెజ్ అసలు నేను అస్సలు ముట్టుకొని ఇక్కడ అన్ని పెట్టుకున్నారు వీళ్ళైతే. నెక్స్ట్ వచ్చేసేది చూడండి, ఇది వచ్చేసి చికెన్ టిక్కా అనుకుంటా, చికెన్ టిక్కా. ఇది కూడా చాలా బాగుంటది, ఒకసారి మీరు వెళ్తే కనుక. ఇక్కడ ఏమేమి బాగుంటాయి అంటే ఫిష్, చికెన్ టిక్కా నాకు, అలాగే బిర్యానీలో వచ్చేసి పులావు, మటన్ గోష్ కర్రీ ఇష్టం అనమాట, అది ట్రై చేయండి. ప్రస్తుతానికైతే మేము ఇవి తెచ్చేసుకొని కూర్చొని ఫస్ట్ ఇవి తిన్నాము. ఇవి తిన్నాక మనం పక్కన పెట్టేయడం అనమాట, వాళ్ళు వెంటనే మనం వేరే తెచ్చుకోవడానికి వెళ్ళగానే మళ్ళీ ఇంకొకటి ఇక్కడ టేబుల్ అంతా ఖాళీ చేసేస్తారు, క్లీన్ చేసేస్తారు. మళ్ళీ మనం అక్కడ న్యూగా ప్లేట్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవడమే. అండ్ అవి కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఇష్టమైన పులావు, అందులోకి మటన్ గోష్ కర్రీ అయితే తెచ్చుకున్నాము. మా ఫ్రెండ్స్కి కూడా నేను టేస్ట్ చేయించాను. అలాగే మేము మ్యాంగో లస్సీ కూడా తీసుకున్నాము. మ్యాంగో లస్సీ కూడా చాలా బాగుంటుంది, ఒక్క ఫుల్ జగ్ తీసుకున్నాము అంటే
6-7 పీపుల్కి ఫుల్గా సరిపోతుంది అనమాట. ఇంకా డిజర్ట్ విషయానికి వచ్చేస్తే ఎన్ని ఉంటాయో తెలుసు కదా, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అన్ని ఉంటాయి. కానీ మేము ఇక్కడ ఎంత డిజర్ట్స్ ఎన్ని ఉన్నా సరే తీసుకుని గులాబ్ జాము దాంట్లోకి వెనిలా తీసుకుంటాము. నాకైతే చాలా ఇష్టం, చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అన్ని ట్రై చేశారు మా ఫ్రెండ్స్ అయితే. అలా గులాబ్ జామ్ని ఐస్ క్రీమ్తో మొత్తం తడిపేసి అలా తింటే ఉంటుంది అబ్బా, అలా కరిగిపోతుంది అనమాట. అంత ఇష్టం నాకు గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. సో మా అందరికైతే ఫుల్ అయిపోయింది. ఇంకా మేము థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ నడుచుకుంటూనే వచ్చాము, ఎందుకంటే దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికిను ఇక్కడికి. సో నడుచుకుంటూ వచ్చేసాం అనమాట అందరం. ఇంకా థ్యాంక్స్ చెప్పేసి మా ఫ్రెండ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇలా మా ఫ్రెండ్స్తో నాకు ఇంట్లో చేసుకోవడం కానీ ఇలా బయటకు వెళ్ళడం కానీ చాలా చాలా ఇష్టం. సో తినేసిన తర్వాత అయితే ఇంకో బిల్ కట్టడానికి రెడీగా ఉన్నాడు మా ఫ్రెండ్. బిల్ కట్టేస్తాం. ఇలా మా ఫ్రెండ్స్ అనే కాదు, ఏ చిన్న అకేషన్ వచ్చినా ఇట్లా మేము ఫ్రెండ్స్ బయటకు వెళ్ళడం కానీ లేదంటే ఇంట్లోనే వండుకొని తినడం కానీ అలా చేస్తూ ఉంటాము. మేమే లేటు, ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వీకెండ్స్ ఒక ప్రైస్ ఉంటుంది, వీక్ డేస్ ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. పర్ హెడ్ వచ్చేసి £20 నార్మల్ టైంలో, వీకెండ్స్ టైంలో £22 అలా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్తో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ట్రై చేయండి ఒకసారి. తినేసి ఇంకా ఇట్లా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ వాక్ అంతే. నేనైతే తిన్నాక అస్సలు నడవలేకపోయా. ఇదనమాట ఫ్రెండ్స్తో వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గాయ్స్. లవ్ యూ, బాయ్.